హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను ఇప్పుడు రామగుండంలో 10 రోడ్ డివిజన్ సంతోష్ నగర్లో ఉన్నాను. అయితే సంతోష్ నగర్లోని ప్రజలు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా అధికారులు ఈ పనులు తొందరగా చేస్తారని నా యొక్క విన్నపం. అంటే ఇలా అధికారులకు ఏ సమస్యలు ఉన్నాయనేది తెలియజేసుకుంటేనే కదా అధికారులు అనేది మన సమస్యలను తీరుస్తారన్న ఉద్దేశం కొద్దీ ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో మొదటిగా డ్రైనేజ్ సమస్య గురించి చెప్తాను. అయితే డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం నిర్మించారు. అంటే సంతోష్ నగర్ మొత్తం మీద అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించారు. అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం సెప్టిక్ ట్యాంక్, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ నిర్మించడం మర్చిపోయారు. ఆ సెప్టిక్ ట్యాంకు అనేది కట్టకుండా వదిలేశారు. అయితే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి వచ్చిన డ్రైనేజ్ మొత్తం ఈ కాలువలోనే పోతుంది. 400 నుంచి 500 మంది ఇళ్లకు కోసం నిర్మించే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి వచ్చిన ఆ డ్రైనేజ్ మొత్తం కాలువలోకి పోతుంది. దానికి సెప్టిక్ ట్యాంక్ లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ కాలువలోకి పోవడం వల్ల అది వచ్చే వాసన కావచ్చు, మురుగు వాసన కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇళ్లకు ఇబ్బంది అవుతుంది. వెంటనే సెప్టిక్ ట్యాంక్ నిర్మించాలని కోరుతున్నాను. సంతోష్ నగర్లో మరో ముఖ్యమైన ఇబ్బంది ప్రజలకు రోడ్డు సౌకర్యం. ఇక్కడ సంతోష్ నగర్లో కోతిబొమ్మ దగ్గర రోడ్డు సౌకర్యం కరెక్ట్ లేదు. గత 2-3 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో అయితే ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోడ్డు సౌకర్యం ఎలా ఉందో ఒకసారి వీడియోలో చూపిస్తాను. చూడండి, ఈ రోడ్డు సౌకర్యం కరెక్ట్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డును వేయాలని కోరుతున్నాము. సంతోష్ నగర్లో మరో ప్రాబ్లం కాల్వలు. ఈ కాల్వలు నిర్మాణం సరిగా లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ ఒక్కసారి కాలువ చూడండి. ఈ కాలువ నిర్మాణం చేపడతామని గత 10 సంవత్సరాల నుంచి అంటున్నారు. కాలువ నిర్మాణం చేపట్టలేదు. ఇప్పటికైనా అధికారులు కాలువ నిర్మాణం చేయాలి.